हाय फ्रेंड्स चैनल लाइक चेंडी सब्सक्राइब चेंडी मीकु शेयर मार्केट वीडियोस अन्नी इनफॉरमेशन इंदुलो दोरुकुतायी फ्रेंड्स ई रोजु चूडंडि फ्रेंड्स मार्केट चूसुकुंटे मार्केट एला मुगिसिंदंटे मार्केट निफ्टी -104 पाइंट्लु नष्टपोयिंदि सेंसेक्स वच्चि 333 पाइंट्लु पेरिगिंदि ई रोजु रिलयन्स कम्युनिकेशन वच्चेसि +0.15 अंटे 3.15 रूपायल वरकु पेरिगिंदि रिलयन्स पवर वच्चुकुंटे अंटे टोटल पेरिगिन वाल्यू फ्रेंड्स रिलायंस पावर तीसुकुंटे 10.90 +0.50 वाल्यू पेरिगिंदि नेनु एं चेसानंटे फ्रेंड्स मनं तक्कुवगा उन्न स्टाक्स कोनालनि आ रेंडु कोन्नानु आल्रेडी मीकु चेप्पानु कदा फ्रेंड्स ई रोजु अपोलो हास्पिटल्स 3305 नेनु चेप्पेदि एंटंटे फ्रेंड्स ई रोजु फर् एग्जांपुल ई रोजु टेक्निकल अनालिसिस प्रकारं मीकु वीडियो चेप्पालनुकुंटुन्नानु ఈ రోజు మనకి ఒక కంపెనీ వాల్యూ 100 షేర్స్ 100 పాయింట్స్ పెరిగిందంటే అది రేపొద్దున పెరిగే అవకాశం లేదు ఫ్రెండ్స్. ఈ రోజు ఒక కంపెనీ 200 పాయింట్స్ తగ్గిందంటే అది రేపొద్దున కన్ఫర్మ్ గా పెరిగే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే స్టాక్ సడన్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అపోలో ఉంది ఫ్రెండ్స్. ఈ షేర్ వాల్యూ 16 పాయింట్లు పెరిగిందంటే ఇన్వెస్టర్స్ వచ్చి అపోలో షేర్ వాల్యూను స్టాక్స్ కొన్నట్టైతే అలాంటి పరిస్థితుల్లో మాత్రమే ఆ షేర్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కానీ షేర్ వాల్యూ సెల్లర్స్ బయ్యర్స్ సెల్లర్స్ యుద్ధం చేసుకుంటారు ఫ్రెండ్స్. దాన్నే బుల్ మార్కెట్ అంటారు ఫ్రెండ్స్. అంటే మీకు ఒక మాటలో అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు ఈరోజు స్టాక్స్తోని డెలివరీ ఆప్షన్లో హోల్డ్లో పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్. అంటే హోల్డ్లో పెట్టుకోవడం అంటే ఈరోజు నా దగ్గర ఒక 1 lakh rupees ఉన్నాయి ఫ్రెండ్స్. నేను డెలివరీలో దాన్ని స్టాక్ కొన్ని పాయింట్స్ వచ్చిన తర్వాత దాన్ని సెల్ చేసి అమ్మేసుకోవాలనుకుంటాను. ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి మైండ్ కొంచెం ఆలోచిస్తే మీకు ఈ వీడియో చాలా బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. స్టాక్ మార్కెట్లో మెయిన్గా తెలుసుకోవాల్సింది ఇప్పుడు నా దగ్గర 1 lakh rupees ఉన్నాయి కాబట్టి నేను ఆ స్టాక్స్ని కొని ఒక 2-3 డేస్ హోల్డ్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్. అంటే పాయింట్స్ ఎప్పుడు పెరుగుతాయా అని అబ్జర్వేషన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే మన ఇంట్లో ఒక పాలు ఉన్నాయి ఫ్రెండ్స్. పాలు కోసం పిల్లి దొంగ చూపులు చూస్తూ ఉంటుంది. అది ఎవరో లేని పరిస్థితుల్లో మనం ఆదా మరిచిపోయి అటు ఇటు గట్ట వెళ్ళామా అంటే సమయాన్ని చూసుకొని కరెక్ట్గా పిల్లి పాలు తాగే ఛాన్సెస్ ఉంది ఫ్రెండ్స్. దాన్నే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. అలా ఏంటంటే అర్థం అవ్వకోవడం చెప్తున్నాను. వెయిట్ చేసి పాలు పిల్లి ఎలా తాగుతుందో ఒక డెలివరీ చేసే పర్సన్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందా అని అబ్జర్వేషన్ చేస్తారు. అబ్జర్వేషన్ చేసి సడన్గా ఒక 20-25 పాయింట్స్ పెరిగిన తర్వాత వాళ్ళు ప్రాఫిట్స్ కోసం సెల్ చేస్తారు ఫ్రెండ్స్. వాళ్ళకి కంపెనీ గురించి అనవసరం. వాళ్ళకి ఓన్లీ కాన్సన్ట్రేషన్ ఒక ప్రాఫిట్ మీదే ఫ్రెండ్స్. దాన్ని అలా డెలివరీలు చేయొచ్చు. ట్రేడర్స్ అయితే అలా వాళ్ళు ఇన్వెస్ట్ కూడా చేయరు ఫ్రెండ్స్. వాళ్ళ రూట్ వేరు ఫ్రెండ్స్. వాళ్ళు డైరెక్ట్గా క్లైమాక్స్కి వచ్చేస్తారు ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు సినిమా స్టోరీ కానీ ఒక సినిమా స్టోరీని 3 hours లో 2 hours ఎక్స్ప్లెయిన్ చేసి లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమా క్లైమాక్స్ చెప్తారు. అలాగే వాళ్ళు కూడా 2-3 డేస్ వెయిట్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న 10,000తో 1 lakh rupees ట్రేడ్ చేస్తారు ఫ్రెండ్స్. అంతే 10,000 ఉందనుకుంటే 10 షేర్స్ వస్తే కంపెనీ అనేది మార్జిన్ ఇస్తుంది. అంటే ఇంటూ 10 టైమ్స్ ఇస్తుంది అంటే 1 lakh. ఇంటూ అంటే 10,000తో ఇంటూ 10 షేర్స్తో 1 lakh rupees తో వాళ్ళు ట్రేడ్ చేసి ఆ రోజు వచ్చిన ప్రాఫిట్ని ఎప్పుడైతే లాభం వస్తుందో వాళ్ళు అప్పుడు ఎగ్జిట్ అయిపోతారు ఫ్రెండ్స్. దీన్ని ఓవరాల్గా చెప్పాలంటే షేర్ మార్కెట్లో ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చామంటే మన దగ్గర ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా మన దగ్గర 2 crore పెట్టి ట్రేడ్ చేసిన రూపాయి మిగలదు ఫ్రెండ్స్. అదే మీకు టెక్నికల్ అనాలిసిస్ నాలెడ్జ్ ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే 1,000 రూపాయలతో 1 lakh rupees అయినా సంపాదించవచ్చు ఫ్రెండ్స్. ఈ రెండిట్లో కావాల్సింది ఏంటంటే అబ్జర్వేషను పేషెన్స్ టెక్నికల్ అనాలిసిస్ సమయం చూసుకొని పాయింట్స్ మీద కొట్టడం ఫ్రెండ్స్. దెబ్బ కొట్టడం అంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు అంటారు చూడండి ఏదైనా తెలివిగా కొట్టాలి అంటారు ఫ్రెండ్స్. ఈ షేర్ మార్కెట్ కూడా అంతే ఫ్రెండ్స్. షేర్ మార్కెట్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవాలి. అది షేర్ మార్కెట్ని ఉద్దేశించి అనడం కాదు ఫ్రెండ్స్. షేర్ మార్కెట్ అనేది లీగల్గా ఒక మంచి యాప్ ఒక బిజినెస్ గురించి చెప్పేది ఫ్రెండ్స్. షేర్ మార్కెట్ అనేది గవర్నమెంట్ అప్రూవల్.
ఇందులో చాలా ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా మనం దీంట్లో చూసుకుంటే ఇంకా ఈరోజు హీరో మోటార్స్ -32 పాయింట్స్ పెరిగింది. హీరో మోటార్స్ -32 పాయింట్స్ తక్కువలో ఉన్నప్పుడు షేర్స్ కొంటారు ఫ్రెండ్స్. కొంతమంది తక్కువలో ఉండగా షేర్స్ కొని లాభాల కోసం తక్కువలో కొని ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు వాళ్ళు అందరూ ఒకేసారి సెల్స్ కొనేస్తారు ఫ్రెండ్స్. అంటే సెల్ చేసేస్తారు. సెల్ చేయడం వలన బయ్యర్స్ అప్పుడే కొత్తగా వచ్చిన బయ్యర్స్కి అది పాయింట్స్లో మైనస్లోకి వెళ్ళే పాయింట్స్ ఉంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే సెల్లర్స్ సెల్ చేసేవాళ్ళు సెల్ చేస్తూ బై చేసేవాళ్ళు బై చేస్తూ ఉంటే షేర్ మార్కెట్ పెరుగుతుంది తగ్గుతుంది. అసలు షేర్ మార్కెట్ పాయింట్స్ పెరగడానికి తగ్గడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవైపు కింద వైపు బై చేస్తుంటే పైన పాయింట్ లాభాలు వచ్చిన వాళ్ళు సెల్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మళ్ళీ నష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ బయ్యర్స్ వస్తారు ఫ్రెండ్స్. మళ్ళీ సెల్లర్స్ బయ్యర్స్ వాళ్ళే సెల్లర్స్ వాళ్ళే అక్కడ బయ్యర్స్ సెల్లర్స్లో ఒకళ్ళు ఉంటారు ఫ్రెండ్స్, తెలివిగల పర్సన్. అంటే అతను ఏం చేస్తాడంటే సర్టెన్గా కొన్ని పాయింట్స్ చూసుకుంటారు ఫ్రెండ్స్. ఒక నాకు ఈరోజు 10 పాయింట్లు పెరిగింది, నేను బల్క్గా ఒక 2 లాక్స్ పెట్టి చేస్తున్నా, నాకు ప్రాఫిట్ వచ్చేసి 5000, ఈరోజు 5000 చాలు, మంత్లీకి వచ్చేసి రోజుకు 5000, మంత్లీకి ఫర్ ఎగ్జాంపుల్ 10 రోజులకి 50000, ఒక నెలకు వచ్చేసి 150000 అలా ప్రాఫిట్ చూసుకుంటారు ఫ్రెండ్స్. శని ఆదివారాలు చేసి ఇంచుమించుగా 1 లక్ష రూపాయలు ప్రాఫిట్ చూసుకున్నా వాళ్ళు అలా అంచనా వేసుకుంటారు ఫ్రెండ్స్. కొంతమంది ఏం చేస్తారు, అబ్జర్వేషన్ లేని వాళ్ళు, దాని మీద ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనేసి అలా హోల్డ్లో పెట్టేస్తారు. అలా హోల్డ్లో పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే అది 2-3 రోజులు వాళ్ళకి స్టాక్ వాల్యూ పెరుగుతుందో మైనస్ తెలుగుతుంది ఎటువంటి నాలెడ్జ్ లేకపోవడం వలన వాళ్ళు నష్టాలు వచ్చేస్తున్నాయని చెప్పేసి నష్టాల్లో ఎగ్జిట్ అయిపోతారు ఫ్రెండ్స్. అది పెద్ద లాస్ ఫ్రెండ్స్. నష్టాలు వస్తాయి, ప్రాఫిట్స్ వస్తాయి, హైర్ రిస్క్ హైర్ నష్టాలు వచ్చినప్పుడు మాత్రమే మన స్టాక్ మార్కెట్లో నుంచి బయటికి రావాలి. హై ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అవి బాగా ఇంకా లాభాలు ఎక్కువ వస్తాయని వెయిట్ చేసి లాభాలు వచ్చే వరకు మనం చూడటం కన్నా నా కొంత లాభం వస్తే ఆ లాభం మనకి సంతృప్తినిస్తే బయటకు వచ్చేయడం బెస్ట్ ఫ్రెండ్స్. సాటిస్ఫాక్షన్ ఉండదు, అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అంతేకాని నాకు ఈరోజు 7000 ప్రాఫిట్ వచ్చింది, లేదు ఈరోజు స్టాక్ మార్కెట్ 20000 వరకు వెళ్ళాలి అంటే అది వెళ్ళదా ఫ్రెండ్స్? వెళ్ళదు. మనం వెళ్ళాలంటే వెళ్ళదు, మనం తగ్గాలంటే తగ్గదు. అది ఎవరు డిసైడ్ చేస్తారు? బై చేసేవాళ్ళు సెల్ చేసేవాళ్ళు డిసైడ్ చేస్తారు. ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు, ఎంతమంది సెల్లర్స్ ఉన్నారు దాన్ని బట్టి ఒక అంచనా వేసుకొని ఒక టెక్నికల్ అనాలిసిస్ వేసుకొని స్టాక్ మార్కెట్ కొనడం సెల్ చేయడం వల్లనే లాభాలు వస్తాయి ఫ్రెండ్స్.